తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు దొంగ ఓట్ల ఆమరణ నిరాక్ష దిక్కుతూ ఒక పక్క టీడీపీ ఉదయం నుండి ధర్నా చేస్తుంటే మరోపక్క వైసీపీ చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా ఇదే ఆర్డీఓ కార్యాలయం ముందు కూడా దళితుల దొంగ ఓట్లు తొలగిస్తున్న టీడీపీ అంటూ మరోపక్క దీక్ష. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు చూడొచ్చు. ఇక్కడ ఉదయం నుండి కూడా ఏదైతే టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఆధ్వర్యంలో కూడా ఆమరణ నిరాదీక్ష పూసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 34,000 దొంగ ఓట్లు కూడా నమోదు చేశారని చెప్పి కూడా అవన్నీ కూడా తొలగించాలంటూ ఆమరణ నిరాదీక్ష పూనుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చంద్రగిరికి సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తలు కాసేపటి క్రితం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. చేరుకున్నటువంటి వారంతా కూడా ఏదైతే చంద్రగిరిలో దళితులకు సంబంధించినటువంటి ఓటు హక్కును టీడీపీ కాల రాస్తుందని చెప్పి కూడా ఒక నినాదంతో మరోపక్క వాలుపు ఒక పక్క కూడా ధర్నా చేస్తున్నట్టు పరిస్థితి అయితే మనం ఈ ఆర్డీఓ కార్యక్రమం చూడొచ్చు. ఒక పక్క టీడీపీ మరో పక్క వైసీపీ పోటా పోటీగా కూడా ధర్నాలు నిరసనలతో ఈ హోరీ పెంచిపోతుంది. ఒక పక్క మరొక పక్క ఇప్పుడు వాతావరణం మొత్తం ఉద్రిక్తతో నెలకొన్న పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక్కసారిగా కూడా చేసినటువంటి ఏదైతే చంద్రగిరి సంధించినటువంటి దళిత ఓట్లు తొలగిస్తున్నట్లు కూడా టీడీపీ నాయకులు చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ఓరొక పక్క పక్క తెలిసినటువంటి చెప్పండి చెప్పండి ఏది మీ డిమాండ్ ఏముంది? చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు సుమారుగా 15,007 ఫామ్ దొంగ క్లెయిములు పెట్టి కేవలం ఒక దళితుల ఓట్లని తొలగించడం జరుగుతుంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ పార్టీలు అన్నింటినీ కూడా మేము ఇక్కడ పార్టీ పరంగా కూర్చోలేదు, కేవలం మా దళిత ఓట్లను తీయేస్తారని కూర్చున్నాం. మేము ఇక్కడ మాకు దళితులకు ఓటేసే హక్కు లేదా? మేము ఓట్లు వేయకూడదా? ఎందుకు మా ఓట్లు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజకీయ పార్టీలు? మేము ఒక పార్టీ విమర్శించడం లేదు. మేము ఎవరైతే మా ఓట్లు తీసేస్తారు దళిత ఓట్లని, వాళ్ళందరినీ కూడా అటుని ఇంకా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు మా వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో కూడా దళితులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉండొచ్చు, మేము కాదనం లేదు. అలా అని మా ఓట్లు తీయడం కరెక్టా? ఇది మీకు ఇది న్యాయమా? మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. గతంలో కూడా ఇదే ఆర్సీపురం మండలంలో మీకు కూడా తెలిసి మీడియా సోదరులు కూడా కొన్ని ఏళ్ళుగా దళితులని ఓట్లు వేయనీయకుండా వారి ఓట్లు అగ్ర కులాల వాళ్ళే వేసుకునేవాళ్ళు. ఇది మార్పు రావాలని అప్పట్లో చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దళితుల కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మా దళిత ఓటు హక్కును మాకు కలిగించారు. మేము వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి దళిత ఓట్లందరూ కూడా తొలగిస్తున్నారని చెప్పి ఒక వాదనేత లేవనెత్తారో, దీనికి సంబంధించి వాళ్ళు కూడా ఒక పక్క నిరసన కార్యక్రమం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా అదేవిధంగా ఉదయం నుండి కూడా ఒక పక్క టీడీపీ కూడా ధర్నా చేస్తున్నట్టు పడి దాదాపు 34,000 దొంగ ఓట్లు కూడా నమోదు చేశారు. వాటినన్నింటినీ తొలగించమని ఇప్పటికే పలుమార్లు కూడా ఆర్డీఓ ఆఫీసు ఆ కార్యాలయం చుట్టూ కూడా ధర్నాలు చేయడంతో పాటు వివిధ అధికారులు కలిసినా కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కూడా తీవ్ర నిరసన చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఇక్కడ వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. రెండు పార్టీలు ఒకేసారి ధర్నా నిర్వహించడంతో పోలీసులు కూడా తలనొప్పిగా మరే అవకాశం ఉంది. మరోపక్క ఈ పక్క ఉదయం నుండి కూడా ఆమరణ తీసుకొచ్చుకున్నటువంటి టీడీపీ నాయకులు బలంగా కూడా ఇక్కడ తమ నినాదంతో పాటు ఏదైతే దొంగ ఓట్లు ఆ దొంగ ఓట్లు కూడా వెంటనే తొలగించాలంటూ కూడా ఆమరణ చేసుకునే పరిస్థితి అయితే అయితే మొత్తానికి ఇక్కడ ఒక్కసారిగా వాతావరణ ఉద్రిక్తతలతో ఉండడంతో పోలీసులు మరొక కాసేపట్లో రెండు పార్టీలను కూడా చెదరగొట్టే దానికి కూడా రంగప్రవేశం చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలిసిపెట్టింది. ఓవర్ టు స్టూడియో. ఎన్నో
జరగతానే ఉంది. కానీ ఈ రోజుకి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాంటెడ్ గా క్రియేషన్ చేసి చేస్తా ఉన్నాడు. ఈ రోజు దళితుల్ని దళితుల్ని రెచ్చగొడుపు చేస్తున్నాడు. మేము ఇది పోరాటం ఇట్లా కొనసాగుతుంది, ఎంత దూరమైన వెళ్తాం అంటే పక్కనే వాళ్ళు వాళ్ళు నిరసన విజ్ఞప్తి చేయబడ్డారని మీరేమంటారు? పక్కన వాళ్ళు నిరసన దీక్ష ఏమండి? పక్కన దళితుల పేరుతో వాళ్ళు నిరసన చేయబడతారు. వాంటెడ్గా కులాలు రెచ్చగొట్టేదానికి చేస్తున్నారు. దొంగ ఓటు వ్యవహారం ముసిరిలా జరగతానే ఉంది. కానీ ఈ రోజుకి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాంటెడ్ గా క్రియేషన్ చేసి చేస్తా ఉన్నాడు. ఈ రోజు దళితుల్ని చెప్పండి.